తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ, కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ తీర్మానం, మరో రెండు తీర్మానాలు చేసిన కమిటీ, అప్పుల వివరాలు అసెంబ్లీ వేదికగా ప్రకటిస్తాం, ప్రతి పార్లమెంట్ కు ఒక్కో మంత్రికి ఇన్ఛార్జ్ బాధ్యతలు, ఎన్నికల షెడ్యూల్ ముందే అభ్యర్థుల ప్రకటన, త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తాం, గ్రామ సభలు నిర్వహిస్తాం, అర్హులైన అందరికీ రేషన్ కార్డుల పంపిణీ. ఇక చూడండి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీద ఉంది. ఇదే సమయంలో రానున్న లోక్సభ ఎన్నికల్లోనూ గెలిచి తీరాలనే పట్టుదలతో ముందుకు సాగుతుంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజల మన్ననలను పొందుతుంది. అయితే లోక్సభ ఎన్నికలతో పాటు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముందుకు సాగాల్సిన పరిస్థితి పైన కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలను గెలుచుకుంది. అయితే ఈసారి 17కు 17 స్థానాలను కైవసం చేసుకోవాలని తాతాలాడుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని లోక్సభ బరిలో దించాలని చూస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పోటీ చేయాలని పిఎస్సి తీర్మానం చేసింది. గాంధీ భవన్ లో పిఎస్సి కన్వీనర్ షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం సోమవారం ముగిసింది. అయితే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా పిఎస్సి సమావేశంలో 5 అంశాలు చర్చకు వచ్చాయి. ఇందులో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మొదటగా కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రజానీకానికి పిఎస్సి కృతజ్ఞతలు తెలిపింది. ఇదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై బట్టి విక్రమార్క వివరించగా ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చర్చ పెట్టనున్నట్లు పిఎస్సి కన్వీనర్ షబ్బీర్ అలీ తెలిపారు. మిషన్ భగీరథ అవకతవకలపై చర్చ, రేషన్ కార్డు, ఆసరా పెన్షన్, మహిళలకు 2500, ఇందిరమ్మ గృహాలు, గ్యాస్ ధర 500 పై చర్చించినట్టు చెప్పారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్ లో జరిగిన పిఎస్సి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇది నిన్న పిఎస్సి పబ్లిక్ అఫేర్స్ కమిటీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కమిటీ ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు.